నిన్న జరిగిన దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇక రజనీకాంత్ చెప్పిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక అదృష్టం అని, సీనియర్ ఎన్టీఆర్ లాగే తను కూడా ఒక స్థాయికి ఎదుగుతాడని, తనకంటూ కొన్ని కళలున్నాయని, ఇక అందరి హీరోలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించే తత్వం కల మనిషి తారక్ అని చెప్పుకొచ్చాడు. తారక్ డాన్స్, అలాగే తనతో మాట్లాడే విధానం, అలాగే తన యాటిట్యూడ్ తనకు చాలా నచ్చుతాయని, తన సినిమాలు ఎన్నో చూశానని, తను ఈ ఏడాది 2019 చాలా గొప్పగా తీశాడని, దాదాపు 5 నుంచి 7 సినిమాలు హిట్లు అంటే మామూలు విషయం కాదని, ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఎత్తేశాడని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అనుకునే రోజుల్లో కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకించి మాట్లాడటంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రజనీకాంత్ ను ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం థ్యాంక్స్ తలేవా, అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఆ వార్తను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తారక్ అభిమానులు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల్ని ట్రోల్ చేయడం విశేషం. ఏదేమైనా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.